నా సుధాకర్ అభిప్రాయం. గారు. సుధాకర్ గారు రైట్. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం. విక్రమ్ గారు, విక్రమ్ గారు చెప్పండి. నిన్ననే బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు, ఒకవైపు న్యాయస్థానాల్లో అనేక కేసులకు సంబంధించి విచారణ కూడా సరే కొంత వాయిదా పడినప్పుడు కూడా ప్రారంభం అవుతా ఉంది. దాదాపు 54 పిటిషన్స్ ఈ అంశానికి సంబంధించి దాఖలయ్యి ఉన్నాయి. అదే మూడు రాజధానుల అంశం. మూడు రాజధానులు లేదంటే ప్రధాన కార్యాలయాల తరలింపు, దాంతోపాటు సిఆర్డిఏ రైతులతో చేసుకున్న ఒప్పందం, ఈ మూడిటికి సంబంధించి న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నప్పుడు బాధ్యత గల మంత్రిగా మూడు అంశాలను ఆయన టచ్ చేశాడు. ఒకటి, మేము రైతులతోటి అసలు రైతులేంటి, 20 గ్రామాల రైతులు, మేము వాళ్ళతో చర్చలు జరపమని అనేది ఒక మాట అన్నాడు. దాంతోపాటు తరలింపుకి సంబంధించి లోకాయుక్త మొన్న తరలించారు, సరే లోకాయుక్త కాదు, హ్యూమన్ రైట్స్ ఫోరం, మానవ హక్కుల ఫోరాన్ని అక్కడికి తరలించారు, లోకాయుక్తను కూడా తరలిస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము అసలు చర్చించమని అని చెప్పి కొంత రైతులను కించపరిచేలాగా ఆయన మాట్లాడాడు. మూడు రాజధానులకి మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా మూడు రాజధానులు అనేది చేస్తాము అని అన్నారు. సరే, అది ప్రభుత్వ విధానమైనా కానీ న్యాయస్థానాల్లో ఈ అంశం విచారణలో ఉన్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమంటారు? విక్రమ్ గారు వినిపిస్తోందా? విక్రమ్ గారు, విక్రమ్ గారు హలో, వినిపిస్తోందా? రైట్, సిగ్నల్స్ వీక్ ఉన్నట్టుంది. అవును అవును రైట్. విక్రమ్ గారు వినిపిస్తోందా ఇప్పుడు? వినిపిస్తుందండి. చెప్పండి. బొత్స సత్యనారాయణ కామెంట్స్. బొత్స సత్యనారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా వారి స్టాండు ఒక రకంగానే ఉన్నది. మూడు రాజధానులు అనేటువంటిది ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో దానికి స్టిక్ అయి ఉన్నారు. ఆయనే దాని గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కనుక. అంటే ఆయన ఉద్దేశం చాలా స్పష్టంగా ఉన్నది, కొంత పోలరైజేషన్ తీసుకురావడం అనేటువంటిది. దాన్ని ఉద్యమం ఏదైతే ఉన్నదో అది ఒక సామాజిక వర్గంకి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళకి మేలు చేయడానికి అమరావతి అనేటువంటిది ఏదైతే ప్రభుత్వం చెప్తుందో అది మొట్టమొదటి నుంచి ఆయన అదే స్టాండ్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇది వాళ్ళకి అనుకూలంగా చేసే వాళ్ళు కూడా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో కూడా కొంత విఫలం చెందారేమో అనిపిస్తుంది నాకు. కేవలం అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళది న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. మరి ఇది ప్రతిపక్షాలు చేస్తున్నారా లేకపోతే ఐకాస్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు వాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే ఎంతవరకు అక్కడే పరిమితం అవుతున్నారు తప్ప దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. అందువల్ల దాన్ని ఇప్పుడు మళ్ళీ తాజాగా బొత్స సత్యనారాయణ గారు ఆ కామెంట్స్ పాతవే కానీ మళ్ళీ కొత్తగా చేసినట్టుగా కనపడుతున్నది. కాబట్టి వాళ్ళది చాలా స్పష్టమైనటువంటి వైఖరి ఉన్నది, అది మంచి చెడు అనేది పక్కన. కానీ విక్రమ్ గారు, అంటే న్యాయస్థానాల్లో ఆయన మాట్లాడిన అంశాల మీద విచారణ జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడడం అనేది సబ్జుడీస్ కాదంటారా? తప్పకుండా సబ్జుడీస్ అండి. ఇప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని మీద మళ్ళీ దాన్ని వెళ్ళాల్సిన, ఒకవైపు ప్రభుత్వం మీద రోజుకి ఇన్ని వందల కేసులు పడుతున్నాయి అనేటువంటి ఒక వార్త ఏదో పీటీఐ ఇచ్చిందనేటువంటిది ఒకటి వచ్చింది. అవును, ఇప్పటికే అనేక అంశాల్లో అన్నెసెసరీగా వాళ్ళు మాట్లాడుతా లేనిపోనివి, అంటే లీగల్ స్క్రూటినీకి అందనటువంటి చర్యలు కానివ్వండి, జీవోలు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. అది ఏదంటే ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు అది ఎంతవరకు న్యాయస్థానంలో నిలబడుతుంది, ఒక జీవోని తీసుకొచ్చినప్పుడు ఎంతవరకు దాన్ని న్యాయస్థానంలో నిలబడుతుంది అనేటువంటిది వాళ్ళు చూడాలి. అది చూడకుండా ఇష్టానుసారంగా చేస్తే ప్రభుత్వానికి అప్రతిష్ఠ తీసుకొస్తున్నారు. అది అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగతా ఎవరైనా ప్రభుత్వంలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. అంటే మనకు తెలుసు, వన్స్ బీట్ అండ్ ట్వైస్ షై అంటాం, ఒకసారి ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడైనా కనీసం దాన్ని సరి చేసుకోవాలి. కానీ యథాలాపంగా జీవోలు ఇచ్చేయటం, యథాలాపంగా మాట్లాడేయటం ఇవన్నీ కూడా అది సహించరు. ఇప్పుడు ఇంకొక కేసు కూడా పడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది సబ్జుడీస్ కాబట్టి ఆయన కోర్టు ధిక్కరణ కింద ఎవరైనా కేసు వేస్తే మళ్ళీ అదొక కేసు చుట్టుకుంటుంది. అందువల్ల న్యాయస్థానాలకి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పదే పదే ఏమంటున్నారంటే మాకు ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి, 151 సీట్లు, 50% ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఏదైనా మాట్లాడతాం, ప్రజలందరూ మా వైపే ఉన్నారనే ఒక ధోరణి మొట్టమొదటి నుంచి ప్రదర్శిస్తున్నారు. అది సింపుల్ మెజారిటీ వచ్చినా, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినా, బ్రూట్ మెజారిటీ వచ్చినా కూడా అవే రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవట్లేదు. అందువల్ల ఈ రకమైనటువంటి సమస్యలు, ఆయన ఏదో బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి గారిని కొంచెం ప్లీజ్ చేయడం కోసం లేకపోతే
ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు అంటే కానీ ముఖ్యమంత్రి గారిని అంతే. ఇంకొంచెం ఇబ్బందులు పెట్టడానికి చేయలేదంటారా? అది కూడా అదే అనుమానాలు ఇబ్బందులకి, వస్తున్నాయి ఇబ్బందుల్లోకి కొంతమందికి. నెట్టడమే కదా. ఇప్పుడు ఇన్ని కేసులు ఎందుకు పడుతున్నాయండి? ఇప్పుడు ఇంత పెద్ద విస్తృతమైనటువంటి యంత్రాంగమే కదా. గతంలో ముఖ్యమంత్రులకైనా, ఎప్పుడు ముఖ్యమంత్రులకైనా, రాబోయే ముఖ్యమంత్రులకైనా అదే యంత్రాంగం ఉంటుంది. లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు గైడ్ చేయాలి. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టారు, అంతకుముందు ఆయనకు అంత అనుభవం లేదు పరిపాలనలో. సరే ఎంపీగా పనిచేశారనుకోండి, అయినప్పటికీ కూడా ఆయన్ని కరెక్ట్గా గైడ్ చేయాలి. ఇంతమంది సలహాదారులు కూడా ఉన్నారు కదా. అందువల్ల ప్రభుత్వానికి ఇంకోటి ఏమవుతుందంటే, మీకు ఒక ఒక వ్యతిరేకత వార్త వచ్చినప్పటికీ కూడా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా కూడా దానిని ఖండించటమో లేకపోతే అది నిజమా కాదా అనేటువంటి చెప్పేటువంటి మెకానిజం కూడా ప్రభుత్వంలో లోపించినట్టు కనపడుతుంది. వాళ్ళు ఏదో మాట్లాడతారు, వాళ్ళు ఏదో రాస్తారు అని చెప్తున్నారు తప్ప, ఆయనకి ఆయన వాళ్ళు దీని మీద మనం స్పష్టమైనటువంటి స్టాండ్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చెప్పాలి, అది నిజమో చెప్పాలి కాదో చెప్పాలి. కానీ అటువంటి మెకానిజం ఎక్కడ కనపడతలా, వాళ్ళు సైలెంట్గా ఉండిపోతున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించిన అంశమే తీసుకోండి, రోజు అనేక వార్తలు వస్తున్నాయి కానీ ఆయన మంత్రి గారు అసలు ఏం మాట్లాడతలా దాని మీద. సరే కేసులు ఉన్నాయి, అవన్నీ ట్రిబ్యునల్స్ ఇవన్నీ ఉన్నాయి, దాని మీద అసలు ప్రభుత్వం స్టాండ్ ఏంటి, ఏ విధంగా వెళ్ళదలుచుకున్నారు? ఇవాళ తాజాగా ఇందాక నేను చూశాను, ఆల్మట్టి హైట్ పెంచేస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి గారు అన్నారు. సరే అది ఎప్పటి నుంచో ఉన్నది, పెంచేశారు కూడా ఆల్రెడీ 524కి, కానీ మళ్ళీ దాని ఒక సమస్య, దాని మీద స్పందించరు ప్రభుత్వం. అది ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇది ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం. అది దాని మీద ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు రావాలి. అది ఎక్కడా కూడా మంత్రుల్లో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి, అసలు ముఖ్యమంత్రి గారు ప్రజల ముందుకు వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేక వార్తలను ఖండించడం, లేదంటే వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పడం, వాళ్ళ విధానాలు ఏంటో చెప్పుకోవడం అనేటువంటిది ఇప్పటివరకు జరగలేదు. చాలా ఆశ్చర్యం అది. మరి వాటి వాళ్ళు ఎటువంటి అంటే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, మేము ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టాం కాబట్టి మా వైపే ఉంటారు అనేటువంటి ఒక భరోసానే కనబడుతుంది తప్ప, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన వార్తల మీద అంటే యూ హ్యావ్ టు క్లియర్ ది ఎయిర్ అండి. ఎప్పుడైతే విమర్శలు వస్తున్నాయో దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది, కానీ అటువంటిది ఏమి చేయట్లేదు వాళ్ళు. రైట్, రవి గారు, రవి గారు అంటే ఇక్కడ చెప్పండి. ముందుగా నా ఇక్కడ అభిప్రాయం చెప్పి ఒక్క నిమిషం రవి గారు, ఎస్ ఒక్క నిమిషం, రెండు అంశాలు ఇక్కడ కూడా. ఒకటి బొత్స సత్యనారాయణ గారి కామెంట్స్ సబ్జుడీస్ అవుతాయా లేదా అని అనేది, ఇంకొకటి మన విక్రమ్ గారు ఇంకొక అంశం కూడా లేవనెత్తారు, దాని మీద కూడా మనం చర్చ చేద్దాం. ఏపీ ప్రభుత్వం మీద మొత్తం 194,000 కేసులు నిన్నటి వరకు దాఖలయ్యాయి అని చెప్పి, ఇలాంటి కామెంట్స్ వల్ల రోజుకి 400 నుంచి 500 పిటిషన్స్ ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయి అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు బొత్స కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ ద్వారా ఇంకొన్ని యాడ్ అయ్యే అవకాశం లేదా? ఇది కూడా మీరు ఈ దీన్ని కూడా టచ్ చేయండి, అది చెప్పండి. నేను ఈరోజే వ్యాసంగా వచ్చానండి ప్రజాశక్తిలో, ఇక్కడ నవ తెలంగాణలో కూడా న్యాయ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు కోర్టుల్లో కూడా ఒక రాజకీయ పోరాటం జరుగుతుంది. కేసులు వేసుకోవడము, న్యాయ వ్యవస్థను కేంద్రంగా చేసుకొని ఒకరినొకరు అనుకోవడము అది జరుగుతుంది. కాబట్టి ఇది ఒక కార్యక్రమంగా పెద్ద తీవ్ర స్థాయిలోనే జరుగుతుంది. ఆ పీటీఐ కథనంలోనే ఇంకో వార్త ఉంది, 30% పెరిగాయి ఇలాంటివి అంటే 30% పెరిగాయి, మిగిలిన అది వరకు కూడా ఉన్నాయి. కానీ ప్రతిదీ వివాదంగా మార్చుకోవడం ప్రభుత్వం చేస్తున్న తప్పు. అమరావతిలో రాజధానికి సంబంధించిన ప్రతి స్తంభంలోనే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది. ఇప్పుడు ఆ కేసు నవంబర్ దాకా వాయిదా పడింది, వాయిదా వేయమని అడిగింది పిటిషనర్. ఎందుకు అడిగారు? నిజానికి తొందరగా పరిష్కారం చేసుకో, ఇంతకుముందు అడిగింది కూడా వాళ్ళే. అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి చర్చించడానికి మనకు సమయం చాలదు. కానీ అమరావతిలో రాజధాని కొనసాగించాలన్నది అందులో నాకు రెండో అభిప్రాయం ఏం లేదు. కానీ అదే సమయంలో మీరన్న సబ్జుడీస్ విషయానికి వస్తే, శాసనసభ ఒక తీర్మానం చేసింది, మేము దానికి కట్టుబడి ఉన్నాము అని ఒక ప్రభుత్వం చెప్తుంది. ఈ చెప్పడం కూడా ఎందుకు అవసరం అవుతుందంటే, మనం ఇందాక చర్చించినట్టుగా మీడియాలో ఊహాగానాలు, ఆంగ్లం కూడా కదలదు, అక్కడే ఉంటుంది. ఎందుకు మనం ప్రజలకు లేనిపోయిన ఆధారం లేని కథనాలు చెప్పి ప్రజలను ఆశలు కల్పించడం జరిగి, వాళ్ళేమో మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని బల్లగుద్ది చెప్తుంటే, ఆంగ్లం కూడా కదలదు, అదే అవద్దు, ఇదే అవద్దు అని చెప్పడం, ఇది కూడా సబ్జుడిషే వాస్తవంగా చెప్పాలండి. అంటే చర్చ అన్నది ఏపీలో జరుగుతున్న తీరు అలా ఉంది. వాస్తవాల కంటే ఒక విధమైన వాళ్ళ వాళ్ళ కోణాల్లో ప్రజలకు భ్రమలు కల్పించే ఒక విధంగా ఉంది. బహుశా ఆ కోణంలో చూస్తే మేము కట్టుబడి ఉన్నాం, మళ్ళీ ఏం మార్పు లేదని చెప్పడం ద్వారా ప్రభుత్వం మేము పునరాలోచించుకోవడం లేదని చెప్తూ ఉంది.
దీని మీద కూడా పిల్ వేయొచ్చు, దానికి ఏమి తప్పకుండా వేయొచ్చు, కోర్టు కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే ఆ కేసు తొందరగా పరిష్కారం అయితే చాలా మంచిదని భావిస్తాం. మూడు రాజధానులు, ఇంకా సబ్ జుడీస్ అంశానికి వస్తే అమరావతిలో ఉన్నవి కదిలించకూడదు, యథాతథ స్థితి చేయాలన్నది కోర్టు పెట్టిన స్టే. అమరావతిలో ఉన్నవి కదిలించడం లేదు, మిగిలిన మేము ఎందుకు మాట్లాడకూడదు అన్నది, అది మళ్ళీ ఒక టెక్నికల్ గా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి సమర్థన. దీన్ని సమర్థించడం లేదనే దానికంటే ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదన్న ఒక స్పష్టతను దీంట్లో తీసుకోవాలి. ఆ బాధ్యత ముందు నుంచి బొత్స మోస్తున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు కర్నూలులో నిన్న ఎన్హెచ్ఆర్సీ సారీ లోకాయుక్త కార్యాలయం మొదలైంది, అలాగే మానవ హక్కుల కార్యాలయం అక్కడ పెట్టడానికి ఏం అభ్యంతరం లేదని మళ్ళీ హైకోర్టే చెప్పింది. కాబట్టి న్యాయపరమైన కొన్ని కార్యాలయాలు కర్నూలులో ప్రారంభం కావడానికి సన్నాహాలు అవి జరుగుతున్నాయి. విశాఖలో కూడా కొన్ని ఆఫీసులు ఎవరిని పెట్టుకుంటే హైకోర్టు ఏమి ఆపదు. సో ఈ విధంగా పరోక్ష పద్ధతిలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా అన్న ఒక సందేహం కూడా కలుగుతుంది. నేను నిన్ననే కామెంట్ చేశాను, బొత్స గాని ప్రభుత్వము ఈ విషయాలు రైతులకి చెప్పమనండి. వాళ్ళ రోజుల నుంచి ఆందోళన చేస్తున్న విక్రమ్ అన్నట్టు అది రాష్ట్రంలో కానీ అక్కడ కానీ అది ఒక పరిధి మించలేదు. అది నిజమే, కారణం ఏదైనా సరే, అయినా ఆందోళన చేస్తున్న వాళ్ళు వందల రోజులు గడుస్తుంటే ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడి మా వైఖరి ఇది అని చెప్పి వాళ్ళకు ఒప్పించాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రజాస్వామ్యంలో చర్చ జరగాలి కదా. అది జరగకుండా ఊరికనే ఎదురు దాడి చేయడం వల్ల, మీడియాలో మాట్లాడడం వల్ల ఉపయోగం. ఈ రాజధాని ప్రతిష్టంభన నుంచి బయటపడకపోతే అది రాజకీయంగా జగన్ ప్రభుత్వానికి ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశం మాత్రం చాలా ఉంది. అమరావతిలో కేంద్రీకరణ అన్ని కేంద్రీకరించడాన్ని ఎవరు సమర్థించరు, కానీ అదే సమయంలో ఈ మూడు రాజధానుల పేరుతో ఇంకా అయిపోయింది కదా. నవంబర్లో మొదలవుతుంది, అంటే 2021 అయిపోతుంది, ఇంకా 2022 వస్తుంది, ఇంకా కొద్ది రోజులు ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది, ఏమవుతుంది అప్పుడు? ఇదేనా రాజకీయ పార్టీల వ్యూహం అని కూడా సందేహం కలుగుతుంది. రైట్, సుధాకర్ గారు, రాకా గారు. వాస్తవానికి బొత్స సత్యనారాయణ గారు ఈ వ్యాఖ్య చేయకూడదు. ఇది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కక్షిదారు వేయవలసి ఉంటుంది, బయట వాళ్ళు వేస్తే దాని ప్రభావం లీగల్ గా ఉండదు. ఎందుకంటే మనకు లోకల్ స్టాండ్ అయి ఉండదు. మనలాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళి బొత్స ఈ రకంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పాల్పడ్డాడు కాబట్టి యాక్షన్ తీసుకోండి అని మనం అడిగినట్లయితే మనకి లోకల్ స్టాండ్ అయి ఆ కేసులో ఉండదు. కాబట్టి కక్షిదారు వేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క వ్యూహం కూడా ఎలాగ కనిపిస్తోందంటే, గవర్నమెంట్ ఆఫీసర్స్ ని టచ్ చేయకుండా గవర్నమెంట్ తో సంబంధం లేనటువంటి పార్టీ ఆఫీసర్స్ ని, లేకపోతే అటోనామస్ బాడీస్ ని, వీటికి సంబంధించిన కార్యాలయాల్ని తరలించి వాళ్ళు మేము తరలించే ప్రయత్నాన్ని మానలేదన్నటువంటి ఇండికేషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మారవు, కానీ ఈ కార్పొరేషన్స్ లోకాయుక్త అదొక అటోనామస్ బాడీ కాబట్టి దాన్ని మార్చడానికి వీలుంటుంది, దానికి అభ్యంతరం లేదని కోర్టు ఈ కారణం చేతనే చెప్పింది. కాబట్టి ఈ వరకు వాళ్ళు చేస్తూ దే విల్ ట్రై టు గివ్ అన్ ఇండికేషన్ దట్ మేము మార్చడానికి కట్టుబడి ఉన్నామని. అయితే నాకు అనిపించే ఒక విషయము, ప్రభుత్వము దీని మీద మాట్లాడటము సబ్జుడీస్ అయినట్లయితే, సబ్జుడీస్ అవునది వాస్తవానికి, సబ్జుడీస్ అయితే మారలీ స్పీకింగ్, లీగల్లీ అవునో కాదా నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు, మారలీ స్పీకింగ్ 500 రోజులుగా అక్కడ కూర్చుని నిరాహార దీక్ష చేయడం కూడా కోర్టు మీద ప్రెషర్ పెట్టడం అవుతుంది. 500 రోజులుగా 400 రోజులుగా అక్కడే కూర్చుని మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో, చెయ్యడం ఏదైతే ఉందో, ఈవెన్ దట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అకార్డింగ్ టు మీ. కాబట్టి మేము ప్రజలం కాబట్టి మాకు ఈ హక్కు ఇవి ఇవన్నీ వర్తించో మేము పోరాడతాము అని అనడం, ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆన్ 3 క్యాపిటల్స్ ఇష్యూ. నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉండాలి, ఎన్ని ఉండాలి అన్నది డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం, దానిలో ప్రజల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ కోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంగా మనం కనుక చూసినట్లయితే, బొత్స స్టేట్మెంట్స్ ఏ రకంగానైతే కోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చే లేకపోతే కోర్టును ప్రభావితం చేసేవవుతాయో, 500 రోజులుగా చేస్తున్నటువంటి ఈ ఇదేదైతే ఉందో ధర్నా ఏదైతే ఉందో అక్కడ కంటిన్యూస్ గా కొనసాగుతుంది, దానికి ఒక వర్గం మీడియా ఇస్తున్నటువంటి కవరేజ్ దీన్ని ఇవ్వాలి, నిజానికి ఎటువంటి ప్రజా కార్యక్రమం జరిగినా అయితే డిస్ప్రపోర్షనేట్ కవరేజ్ ఏదైతే వస్తుందో, వీటి వల్ల కోర్టుని ప్రభావితం చేసేటటువంటి ప్రమాదం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయము. ఐ హావ్ నో ఒపీనియన్ ఆన్ 3 క్యాపిటల్ ఇష్యూ. ఐ హావ్ నో ఒపీనియన్, నో ఒపీనియన్ వాట్స్ ఎవర్. ఐఎమ్ నాట్ అ సపోర్టర్ ఆఫ్ వైఎస్ జగన్. రైట్, కానీ
అసలు త్రీ క్యాపిటల్స్ అనేది ఒక మిత్ అజిత్ గారు, అజిత్ గారు ఎలా ఉంటాయి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడు అదే అజిత్ రాజధాని తరలిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు ఆయన. కాబట్టి మూడు రాజధానులు అనేది ఊరికే హైకోర్టు విక్రమ్ గారు అంటే ఆయన చెప్పిన దానికి విక్రమ్ గారు ఇప్పుడు వారు ఉద్యమం చేస్తే 500 రోజులు కానివ్వండి 600 రోజులు కానివ్వండి అది న్యాయస్థానాల మీద ప్రభావితమో లేదా ఒత్తిడి చేయటం అనేటువంటిది ఎందుకు అవుతుందో నాకైతే అర్థం అవట్లేదు. సుధాకర్ గారు చెప్పింది అంటే ఎవరిని ఒత్తిడి చేయటం కాదు, ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి ఎవరైనా ఉద్యమం చేస్తారండి. కోర్టులని మీద ఒత్తిడి పడుతుంది అనేటం అనేది కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎందుకు చేస్తారు, ఉద్యమం ఎందుకు చేస్తారంటే ప్రభుత్వాన్ని మార్చడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసం తప్ప న్యాయస్థానాలకు సంబంధం లేదు. మేబీ ఆ కేసు న్యాయస్థానం ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాలు ఇటువంటి వాటికి ఇప్పుడు అయోధ్య ఇష్యూ 8 సంవత్సరాలు నడిచిందండి. కాబట్టి ఇవన్నీ ఎవరు ధర్నా చేయలేదు కాదు, అది లేదు ధర్నా చేసినప్పటికీ కూడా అది ప్రభుత్వం మీద ఇట్ ఈస్ నో బేరింగ్ ఆన్ ది కోర్ట్స్ అండి. అందువల్ల కోర్టుకు సంబంధం లేనటువంటి అంశం అది, అది ఒకటి నేను ఐ వాంట్ టు రైట్ చెప్పదలుచుకున్నాను. రైట్ విక్రమ్ గారు, ఇంకొక అంశం దీనికి సంబంధించి ముఖ్యంగా అంటే ఒక 2 సెప్టెంబర్ మరి రాష్ట్ర